హలో ఎవ్రీవాన్ ప్రీవియస్ వీడియోలో మనం ఆర్బీఐ తన మానిటరీ పాలసీ ద్వారా మార్కెట్లో లిక్విడ్ మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది అని చూసాం ఇంకా అసలు లిక్విడ్ మనీ అంటే ఏంటో కూడా అర్థం చేసుకున్నాం లిక్విడ్ మనీ అంటే ఈజీగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అండ్ పెనాల్టీ లేకుండా క్యాష్లోకి కన్వర్ట్ చేయగలిగే మనీ మన దగ్గర క్యాష్ రూపంలో ఉండేదంతా లిక్విడ్ మనీనే ఈ క్యాషే మన పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తిని పెంచుతుంది కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరుగుద్ది అల్టిమేట్గా దీనివల్ల ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది ఇంకా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డిమాండ్ డిపాజిట్స్ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మనీ కూడా లిక్విడ్ మనీ కిందకే వస్తాయి బికాజ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అండ్ పెనాల్టీ లేకుండా ఈ మనీని క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు కదా ఇక టైం డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి చూస్తే ఈ మనీని ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ వరకు బ్యాంక్లో లాక్ చేసి ఉంచాలి ముందే మనీ విత్డ్రా చేసుకుంటాం అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి బ్యాంక్ పెనాల్టీ వేస్తుంది అందుకే ఈ మనీని లిక్విడ్ మనీగా కన్సిడర్ చేయరు బికాస్ ఈ మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్లోకి కన్వర్ట్ చేయడం కదా అందుకు బట్ బ్యాంక్ మీ మనీని లోన్ రూపంలో వేరే పర్సన్కి కానీ కంపెనీకి కానీ ఇవ్వచ్చు ఈ విధంగా మన ఎకానమీలో లిక్విడ్ మనీ సప్లై ఇంక్రీజ్ అవుతుంది అప్పటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో బ్లాక్డ్గా ఉన్న మనీ కూడా ఇప్పుడు లిక్విడ్ మనీలోకి కన్వర్ట్ అయిపోయింది సి దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది బ్యాంక్స్ యొక్క లెండింగ్ యాక్టివిటీ ఎంత పెరిగితే మన ఎకానమీలో లిక్విడ్ మనీ అంత ఇంక్రీజ్ అవుతుంది ఎకానమీలో లిక్విడ్ మనీ పెరిగితే ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి పెరుగుద్ది ఇది మనకి తెలిసిందే పర్చేసింగ్ పవర్ పెరగడం వల్ల మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుద్ది డిమాండ్ పెరిగితే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ కూడా పెరుగుతాయి అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది బ్యాంక్ లోన్స్ ఎక్కువగా ఇవ్వడం అది చేస్తే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఒక బ్యాంక్ ఎంత లోన్స్ ఇవ్వగలదు అనేది ఆ బ్యాంక్ యొక్క ఎన్డిటిఎల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక బ్యాంక్కి లెండింగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ ఎన్డిటిఎల్ అంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ బేసిక్గా బ్యాంక్ దగ్గర టైం డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో డిమాండ్ డిపాజిట్స్ రూపంలో ఉండే మనీనే ఎన్డీటిఎల్ అని అంటారు దీన్ని బ్యాంక్ యొక్క లయబిలిటీస్ అంటే అప్పు కింద కన్సిడర్ చేస్తారు బికాస్ ఈ మనీ బ్యాంక్ యొక్క కస్టమర్స్కి సంబంధించింది బ్యాంక్ ఈ మనీని తిరిగి ఇంట్రెస్ట్తో కలిపి చెల్లించాల్సి ఉంటుంది కానీ బ్యాంకులు ఈ ఫండ్స్ని తిరిగి వేరే వాళ్ళకి అప్పుగా ఇస్తే అది వాళ్ళకి ఎసెట్ అంటే ఆస్తి అవుతుంది బికాస్ ఈ డబ్బు పైన బ్యాంకుకి ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే బ్యాంక్ ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇవ్వాలి అని చూస్తుంటుంది అప్పుడే కదా వాళ్ళకి లాభం వచ్చేది బట్ ప్రాబ్లం ఏంటంటే బ్యాంకులు ఎక్కువగా లోన్స్ ఇస్తే ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది అందుకే బ్యాంక్స్ యొక్క లెండింగ్ యాక్టివిటీ అంటే రుణ కార్యకలాపాలను రెగ్యులేట్ చేసేందుకు అంటే నియంత్రించేందుకు ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ని యూస్ చేస్తారు ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అండ్ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో ప్రతి ఒక్క బ్యాంక్ తమ ఎన్డీటిఎల్లో కొంత పర్సెంటేజ్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి ఇది కంపల్సరీ ఈ పర్సెంటేజ్నే ఎస్ఎల్ఆర్ పర్సంటేజ్ అని అంటారు దీంతోపాటు బ్యాంకులు వాళ్ళ ఎన్డీటిఎల్లో కొంత పర్సెంటేజ్ని ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి దీన్నే సిఆర్ఆర్ అంటారు ఇది కూడా కంపల్సరీనే ఈ అమౌంట్ పైన బ్యాంకుకి ఎలాంటి ఇంట్రెస్ట్ రాదు ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ పర్సెంటేజ్ని డిసైడ్ చేసే పవర్ ఆర్బీఐకి ఉంది ఒక బ్యాంక్ ఎక్కువ లోన్ ఇవ్వగలదా లేదా అన్న విషయం ఈ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ పర్సంటేజ్ పైన డిపెండ్ అవుతుంది బికాజ్ ఆర్బీఐ ఒకవేళ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ పర్సెంటేజ్ని ఇంక్రీజ్ చేసింది అనుకోండి లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ దగ్గర ఫండ్స్ ఎక్కువ ఉండవు అప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అవుతుంది అదే ఒకవేళ ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ పర్సెంటేజ్ని తగ్గించింది అనుకోండి బ్యాంక్స్ దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉంటాయి అండ్ అప్పుడు ఎక్కువ లోన్స్ ఇవ్వగలదు సో ఈ విధంగా ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ సాయంతో బ్యాంక్స్ యొక్క లెండింగ్ యాక్టివిటీని నియంత్రిస్తూ ఉంటుంది అలా ఆర్బీఐ అల్టిమేట్గా ఇన్ఫ్లేషన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ మనకు కొన్ని డౌట్స్ రావచ్చు బ్యాంకులు కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకున్న డిపాజిట్ మనీనే లోన్స్గా ఇవ్వాలి అనేం లేదు కదా బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి కూడా షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి లోన్స్ తీసుకుంటూ ఉంటాయి ఆ మనీనే ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్గా ఇవ్వచ్చు కదా అది కరెక్టే బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి లోన్స్ తీసుకోవచ్చు అండ్ ఇది ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్లో ఒక మెయిన్ ఫంక్షన్ కూడా అందుకే ఆర్బీఐని బ్యాంకర్ ఆఫ్ బ్యాంక్స్ అని కూడా అంటారు షార్ట్ టర్మ్ లోన్స్ లాంగ్ టర్మ్ లోన్స్ ఇలా బ్యాంకులు ఆర్బీఐ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ తీసుకునే ఆప్షన్ ఉంది వీటిపైన ఆర్బీఐ డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఛార్జ్ చేస్తూ ఉంటుంది బ్యాంక్ రేట్ అని లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ఎల్టీఆర్ఓ రెపో రేట్ అండ్ ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఇవన్నీ ఆర్బీఐ ఛార్జ్ చేసే డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్సే అందుకే వీటన్నింటినీ ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ టూల్స్ అంటే ద్రవ్య విధాన సాధనాలు అని చెప్తారు వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేసుకుందాం ప్రస్తుతానికి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసే పవర్ ఆర్బీఐకి మాత్రమే ఉంది సింపుల్ థింగ్ ఏంటంటే ఆర్బీఐ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని కనుక పెంచితే బ్యాంక్స్ కూడా తమ లెండింగ్ రేట్ అంటే రుణాల యొక్క వడ్డీ శాతాన్ని పెంచాల్సి ఉంటుంది లెండింగ్ రేట్ పెరిగితే లోన్స్ తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు అప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోతుంది అదే లెండింగ్ రేట్ తగ్గిస్తే లోన్ తీసుకునే వాళ్ళు పెరుగుతారు అంటే బ్యాంక్ రేట్ రెపో రేట్ ఎంఎస్ఎఫ్ రేట్ వీటన్నింటినీ రెగ్యులేట్ చేస్తూ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు మనం ఆర్బీఐ యొక్క మరో మానిటరీ పాలసీ టూల్ని కవర్ చేసుకుందాం దీని ద్వారా కూడా ఆర్బిఐ బ్యాంక్స్ యొక్క లెండింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది చూడండి బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్బీఐ కూడా షార్ట్ టర్మ్కి లోన్స్ తీసుకుంటూ ఉంటుంది ఇలా బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే లోన్స్ పైన ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్నే రివర్స్ రిపో రేట్ అని అంటారు ఈ రివర్స్ రిపో ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది కూడా ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది ఆర్బీఐ రివర్స్ రిపోని పెంచితే బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న సర్పులెస్ ఫండ్స్ని లోన్ రూపంలో ప్రజలకి ఇవ్వడం కంటే ఆర్బీఐకి ఇవ్వడం మంచి ఆపర్చునిటీ కదా అనుకుంటారు అలా ఉన్న మనీ అంతా ఆర్బీఐకి ఇస్తారు అప్పుడు కస్టమర్స్కి లోన్ ఇవ్వడానికి అంత ఎక్కువ మనీ మిగలదు సో ఆటోమేటిక్గా బ్యాంక్స్ యొక్క లెండింగ్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది సో ఆర్బీఐ బ్యాంక్స్ యొక్క లెండింగ్ యాక్టివిటీని రెగ్యులేట్ చేయడానికి ఇది కూడా ఒక ప్రాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న అన్ని మానిటరీ పాలసీ టూల్స్ని ఇండివిజువల్గా ఇంకా డీటెయిల్డ్గా కవర్ చేసుకుందాం సో ఇదే విధంగా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయాలి అనుకుంటే బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్